హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కచ్చన్ టైలర్ దగ్గర వెళ్తున్నాము. ఈయన వచ్చేసి నాకు చిన్నప్పటి నుంచి నా డ్రెస్సులన్నీ కుట్టేది ఈయనే. ఈయన సుమారుగా 45 సంవత్సరాల నుంచి టైలరింగ్ పనిలో ఉన్నారు. షర్ట్ స్టిచ్చింగ్ చేయబోతున్నారు. ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తారో చూద్దాం మనం ఇప్పుడు. షర్ట్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో వచ్చే పట్టీ ఇది. ఆ పట్టీని ముందుగా ఈ విధంగా ఐరన్ చేసుకుంటే సరిపోద్ది. పైన మనం స్టిచ్ చేస్తే సరిపోద్ది. ఈ విధంగా ముందుగా ఐరన్ చేసుకుంటే చాలా ఈజీగా పని అయిపోద్ది. ఫుల్ హ్యాండ్స్కి ముందు పక్క వచ్చే కఫ్ అన్నమాట ఇది. దీన్ని కూడా ఐరన్ చేసుకోవాలా. ఇది వచ్చేసి ఒక కప్పు, రెండో కప్పు కూడా సేమ్ అలాగే మనం ఐరన్ చేసుకోవాలి. కాలర్లో వచ్చేసి రెండు పార్ట్లు వస్తాయి. ఇది నెక్ వరకే కాలర్ నెక్. ఇంకా ఇంకొక పైన కాలర్ వస్తుంది అది లేదా? ఇది నెక్ మోడల్, లాల్చి టైప్ అంతే కదా, లాల్చి టైప్ కాలర్. అదే మామూలు కాలర్ అయితే ఇది కాకుండా ఇంకోటి కూడా వస్తుంది. ఈ విధంగా క్రాస్ గా తగిలించినందువల్ల చూడడానికి కొద్దిగా కుట్టిన తర్వాత షోగా అనిపిస్తుంది. ఆ లైన్స్ వచ్చేసి క్రాస్ గా వచ్చి ఉంటాయి కాలర్ మీద, అప్పుడు చూడడానికి కొద్దిగా మోడల్ గా కూడా ఉంటుంది కదా. ఈ అంటించుకున్న తర్వాత ఇంకా మనం కుట్టేసేదే. ఈ మిషన్ వచ్చేసి ఓవర్లాక్ మిషనా? ఈ ఓవర్లాక్ మిషన్ మీరు దారం పెట్టున్నారు కదా, పెద్ద పెద్ద దారాలు, దాని కాస్ట్ ఎంత ఒకరోజు చెప్పండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి టైలరింగ్ చేస్తున్నారు? 45 సంవత్సరాలు. ఓకే, మన వ్యూవర్స్ కోసం చిన్నపిల్లల షర్ట్ కుట్టబోతున్నారు. ఎందుకంటే మీరు యూనిఫామ్ కుట్టేటప్పుడు మీకు చిన్న చిన్న షర్ట్స్ కుట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. ముఖ్యంగా వచ్చేసి షర్ట్ కుట్టేటప్పుడు కాలరు, అదేవిధంగా హ్యాండ్స్కి వచ్చే కప్స్ ముఖ్యంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అవి చూపిస్తాను ముందు మీకు అని చెప్తున్నారు. ఇప్పుడు చూద్దాం మనం ఏ విధంగా స్టిచ్ చేస్తారో. ముందుగా ఐరన్ చేసినటువంటి కఫ్ని వచ్చేసి ఒకదాన్ని కుట్టేశారు. అదేవిధంగా రెండోది కూడా కుట్టబోతున్నారు. ఇక్కడ మీరు ఎక్స్ట్రా క్లాత్ వదిలారు కదా, ఈ క్లాత్ వచ్చేసి మనకు జాయిన్ చేసుకోవడానికి పనికొస్తుందా? ఫుల్ హ్యాండ్స్కి ముందు పక్క వచ్చే కప్పు తయారు చేసేసారు. చూడండి, చాలా అనుభవంతో చాలా ఈజీగా తయారు చేశారు. రెండో కప్పు కూడా కుడుతున్నారు.
ఇది వచ్చేసి కాలర్ నెక్స్ట్ కాలర్ ని కూడా స్టిచ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ టైలర్ వచ్చేసి నా గుడ్డలు కూడా కుట్టేది ఇయనే చాలా సంవత్సరాల నుంచి ఇయన దగ్గరే నేను గుడ్డలు కుట్టించుండేది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు గాని లేదా మీ స్నేహితులకు గాని వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేసినందువల్ల ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది వాళ్ళలో కొంతమందైనా కూడా టైలింగ్ నేర్చుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు మీరు ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ని తొలిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేయబోయే కొత్త వీడియోలు మీకు అందరికంటే ముందుగా వస్తుంటాయి కాలర్ కుట్టడం నేర్చుకున్నామంటే మిగతాది అంతా పెద్ద విషయం కాదు షర్ట్ కుట్టేది మెయిన్గా వచ్చేసి కాలర్ కుట్టుకోవడమే షర్ట్లో వచ్చేసి మెయిన్ పార్ట్ ఓన్లీ జెంట్స్ టైలర్ అయినా లేడీస్ వర్క్ కూడా చేస్తారా మీరు లేడీస్ జెంట్స్ రెండు ఇప్పుడు లేడీస్ టైలర్ లేడీస్ చేయలేక ఓన్లీ జెంట్స్ చేసుకుంటున్నాం కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి మీరు ఏదైనా సలహా కానీ ఏమైనా ఇస్తారా నేర్చుకుంటే మంచిదని లేకపోతే టైలరింగ్ వద్దని కానీ ఎవరు మా కాడికి రావడం లేదు నేర్చుకోమని నేర్చుకుంటాను ఒకవేళ పని నేర్చుకుందంటే వాళ్ళే ముందే చెప్పేస్తాను ఆ పని ఎవరు చేస్తారు ఇప్పుడు చెప్పే పిల్లకాయలు చాలా మంది ఉన్నారు అంటే నేర్చుకోవడం లేదు ఎవరు రావడం లే అవును ఇక్కడ ఆ చివర కొద్దిగా ఈ చివర కొద్దిగా కుట్టారు ఎందువల్ల లోపల గుడ్డ జరగకుండా లోపల ఉండే క్లాత్ జరగకుండా ఉండటానికి క్లాత్ జరగకుండా కుట్టారు మళ్ళీ ఉడి తీసేస్తారా అది ఉడి తీసేస్తాం సెంటర్ లో వచ్చేసి ఒక మార్క్ చేసి పెట్టుకుంటారా మీరు టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఎక్కువ మంది టైలరింగ్ నేర్చుకోవాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు చేస్తున్నారు కానీ ఇప్పుడు కనీసం ఒక 20 సంవత్సరాల నుంచి వెనక 20 సంవత్సరాల వెనక్కి అప్పటి నుంచి ఎవరు పని నేర్పిండని వాళ్ళనే లేదు నేర్చుకోవడం లేదు అదే మీరు నేర్చుకునేటప్పుడు అయితే అబ్బా పని నేర్చుకోవాలి అదే నేర్చుకుంటే క్లాసుగా ఉంటుంది సోలర్ జాయిన్ చేస్తున్నారా చిన్నపిల్లల చొక్కా కాబట్టి దీనికి షోలర్ సపరేట్ కట్టేది ఏం లేదు అదేలే సపరేట్ గా షోలర్ కట్టకుండానే కుట్టేస్తారు చిన్నపిల్లల చొక్కా కాబట్టి అదే పెద్దోళ్ళ చొక్కా అయితే సపరేట్ గా షోల్డర్ ఉంటుంది మా వ్యూవర్స్ కు చాలా విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్.